ఎల్లుండి శుక్రవారం 21వ తేదీ జరుగుబో నేతన్న నేస్తం పథకం కింద నిధులు రిలీజ్ చేయడానికి మన వెంగటగిరికి వస్తున్నారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన వస్తున్నారు అని షెడ్ చేయటం మొదలు పెట్టంగానే చినుకులు మంచి మనుషులకి అందరి సహకారం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం శుభ సూచకం నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లాలో కొంత భాగం పాత చిత్తూరు జిల్లాలో కొంత భాగం కలిసి తిరుపతి జిల్లా అయింది ఈ జిల్లాలో పలుమార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినా పాత చిత్తూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలకు వచ్చారు కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలకు ఇప్పటి వరకు రావటం కుదరలేదు అలాంటిది మొదటిసారిగా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి వెంగటగిరి రావటం ఇక్కడ ప్రాంత వాసులందరికీ సంతోషదాయకం మేము మనసారా మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం వారి రాక కోసం ఎదురు చూస్తున్నాం వరాలు ఇచ్చి మెప్పు పొందటం ఒక ఎత్తు అయితే అడగని వరాలు కూడా ఇచ్చే ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది వెంగటగిరి ప్రజలందరూ శుక్రవారం నాడు బయటకు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వచ్చారంటేనే తండోపతండాలుగా జనాలు బయటకు వస్తారు ఆయన ఆకర్షణ శక్తి అలాంటిది దాని మీద ఈ పదకాల ద్వారా ప్రజల మన్ననలు పొందారు మనందరం ఎల్లుండి జరగబో కార్యక్రమానికి హాజరై భారీ సంఖ్యతో బ్రహ్మాండంగా స్వాగతం పలికి మన హర్షం తెలియజేస్తూ ఈ సభని దిగ్విజయం చేయాలని వెంగటగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలు పాత గూడూరు డివిజన్ ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ఇది మా ఆహ్వానంగా భావించి మరొకసారి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక ముఖ్య విషయం వెంగటగిరి నియోజకవర్గ ప్రజలకు సంతోషదాయకమైంది ఆయన కొడుగ్గా నేను గర్వపడుతున్న విషయం ఏంటంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం మొట్టమొదటిసారిగా మొదటి విగ్రహం ఈ వెంకటగిరిలోనే ఆవిష్కరించబడుతుంది మన ముఖ్యమంత్రి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల వ్యవధిలోనే సమయం కోరితే వెంటనే అంగీకరించి నేనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలియజేశారు చాలా సంతోషం వారికి కొడుగ్గా నా కృతజ్ఞతలు వెంగటగిరి నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఏ కారణం చేతనో డిలే అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి నన్ను అడిగారు విగ్రహం పెట్టాలా మన క్యాపిటల్ సిటీ లేదు నెల్లూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో పెడతామా అంటే కుదరక డిలే అవుతూ ఉండింది ఆ భాగ్యం కొడుగ్గా నాకు మొదటిది చూడడానికి వెంగటగిరి ప్రజలకు దక్కిందని మరొకసారి సంతోషంగా వెంగటగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఆ కార్యక్రమం కూడా ఎల్లుండి ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో రేపు జరగబో బహిరంగ సభకు మీరందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటున్నాను మరొకసారి
అందరికీ నమస్కారం. మనం 21వ తేదీ మన నాయకుడికి ఘనంగా స్వాగతం పలకాలని ఈ సభని విజయవంతం చేయాలని. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కంటే నేతన్నలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. వాళ్ళ బాగు కోసం, వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం జగనన్న ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్క లబ్ధిదారు వచ్చి ఆయన యొక్క మంచి సందేశాన్ని వినాలని, అలాగే వాళ్ళందరి ఆశీస్సులు రామన్నకి నిండుగా ఉండాలని, రామన్న వైపు అందరూ నిలబడాలని, అలాగే జగనన్నని గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో ముందున్న మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో రామన్నని అలాగే జగనన్నని వాళ్ళతో పాటు నన్ను అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చేసి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ మీ గురుమూర్తి జగనన్న మన